ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా నమస్కారం డాక్టర్ రాజేంద్ర రెడ్డి గారు నమస్కారం అండి మరి ముందుగా చెప్పుండ్రి మన ఆదిలాబాద్ పట్టెలో నువ్వు విత్తనోత్పత్తి లేక నువ్వు పంట సాగు చేయడానికి ఎంతవరకు అవకాశం ఉన్నది అంటారు మరి మరి మన ఆదిలాబాద్ పట్టెలో మన ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే నువ్వు సాగుకు చాలా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి ముందుగా చూసుకున్నట్లయితే మనము ఆదిలాబాద్ జిల్లాలో పత్తి అనేది ప్రధానమైన పంట మన జిల్లాలో ముఖ్యంగా సోయా తర్వాత శనగ వేసుకోవడం అనేది మనకు ముందు అలవాటు ఉండే ఇప్పుడు రైతులు ఏం చేస్తున్నారంటే పత్తి తీసిన తర్వాత రబీలో శనగ వేసుకోవడం జరుగుతుంది దానికి తోడు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే గులాబీ రంగు పురుగు యొక్క తీవ్రత దానిపైన కలిగినటువంటి అవగాహన వల్ల రైతులు పత్తి పంటను తీసి జనవరి నెలలో పంటలు వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు నీటి కింద అయితే ఇప్పుడు చాలామంది రైతులు ఈ విధంగా కూడా నువ్వు సాగుపై కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది నువ్వు సాగు మనకు చాలా అనుకూలమైన వాతావరణం ఉంది ఇది ముఖ్యంగా తక్కువ వనరులతో తక్కువ కాల పరిమితితో అధిక దిగుబడి పొందడానికి మంచి పంట మనకు చాలా తక్కువ మేనత్తోనే అయిపోతుంది అదేవిధంగా మనకు సం వర్షాకాలంలో చేసినటువంటి విత్తనోత్పత్తి కంటే ఎండాకాలంలో చేసినప్పుడు మంచి నాణ్యమైన విత్తనం వస్తుంది ఎందుకంటే చీడపీడల బిడద అనేది ఎండాకాలంలో చాలా తక్కువగా ఉంటుంది దానివల్ల మంచి నాణ్యమైన గింజలు వచ్చి దిగుబడి అనేది అధికంగా రావడం జరుగుతుంది అయితే మరి ఈ ఎండాకాలంలో నువ్వు పంటగా కానీ లేక విత్తన పంటగా కానీ సాగు చేసుకోవడానికి ఎంతవరకు ఇప్పుడు అవకాశం ఉన్నది మరి ఎప్పుడు విత్తుకోనే అవకాశం ఉన్నది ఎప్పుడు విత్తుకోవచ్చు మనం దీన్ని ఫిబ్రవరి పదిహేను వరకు విత్తుకోవచ్చు ఒక ఐదారు రోజులు అటు ఇటైనా కానీ విత్తుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా చల్లగా ఉంది కావున చల్లగా ఉన్నప్పుడు మాత్రం విత్తుకోకుండా కొద్దిగా చల్లి తగ్గిన తర్వాత విత్తుకోవడం మంచిది మరి ఈ నువ్వు పంటకు ఎసుంటి నీళ్ళైతే అనుకూలం అసలు ఎసుంటి భూమి ఉండాలా ఎసుంటి భూమిలో అయితే మంచిగా మరి ఎంత విత్తనం అవసరం పడుతుంది ఒక ఎకరంకు ఎట్టా విత్తుకోవాలి ఈ విత్తనాలని మనకు భూమి విషయానికి వచ్చేటప్పుడు నేల విషయానికి వచ్చేటప్పటికీ మనకు నీళ్ళు లాగినటువంటి మనం తేలికపోయిన నేలలు కానీ బరువైన నేలలు కానీ లేదా మధ్యస్థ నేలలు కానీ వేసుకోవచ్చు వాటిలో క్షారత్వం కానీ ఆమ్లత్వం కానీ లేకుండా చూసుకోవాలి ఇక విత్తన మోతాదు ఉత్సాహానికి వచ్చినప్పటికీ రెండున్నర కిలోల విత్తనం అవసరం ఉంటుంది ఒక ఎకరానికి దీనికి మూడు కిలోల ఇసుక కలిపి మనము వరుసల మధ్య ముప్పై సెంటీమీటర్లు మొక్కల మధ్య పదిహేను సెంటీమీటర్లు ఉండేటట్లు విత్తుకోవాలి విత్తుకోవాలి అయితే మరి కొంతమంది వ్యవసాయం ధరలు విత్తనోత్పత్తిగా విత్తన పంటగా ఈ నువ్వు పంటను సాగు చేసుకోవాలంటే వాళ్ళు ఎసుంటెసుంటి అంశాలపై దృష్టి పెట్టాలంటారు ఇక విత్తనోత్పత్తి చేస్తున్నప్పుడు మనము ముఖ్యంగా నేల తయారీ నుండి మనం పంట దశ అన్ని దశలతో పాటు పంట నిల్వ సమయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అది ఏ పంట అయినా సరే విత్తనోత్పత్తి చేస్తున్నప్పుడు ఇక ముఖ్యంగా ఇప్పుడు నువ్వు కానీ ఏదైనా కానీ నేల విషయానికి వచ్చేటప్పటికి మనం వేస్తున్నటువంటి నేల మనం వేసే పంటకు అనుకూలమైనదే కాదా ముందుగా మనం ఎంచుకోవాలి అదే విధంగా మనం ఒక రకమైన విత్తనోత్పత్తి ఒక రకం సంబంధించినట్టు విత్తనోత్పత్తి చేయాలనుకున్నప్పుడు మన పక్క పొలంలో కానీ మన ఇంకో చేనులో మన పక్క చేనులో కానీ మన ఏదైతే పండిస్తున్న పొలానికి పక్కన కానీ అదే రకానికి సం కాకుండా వేరే రకం సంబంధించిన రకం ఉందనుకోండి దానికి దీనికి మధ్య దూరం ఉంటుందా లేదా అనే అంశాలను కూడా పరిగణకు తీసుకోవాలి ఇది స్వపరవరంగా సంపర్కం చేసుకునే మొక్క కాబట్టి దీనికి మూడు మీటర్ల దూరం అనేది దూరం అనేది తప్పకుండా ఉండేటట్లు చూసుకోవాలి ఈ అంతర్దూ దూరంతో పాటు మనం కేరీల ఎరువేత విత్తనోత్పత్తి చేస్తున్నప్పుడు ముఖ్యమైనది ఏంటంటే జర్నీ స్వచ్ఛత అనేది మనము దాన్ని మెయింటైన్ చేయాలి అది చేయాలంటే మనము రోగింగ్ అంటే దాని ఏమంటే కేరీల ఏరువేత అనేది ముఖ్యమైన దశ దీన్ని మనం ఏం చేస్తుంటామంటే పూత సమయంలో కానీ లేకపోతే పంట కోతకొచ్చే సమయానికి ముందు కానీ మనము మనకు అవసరం లేనటువంటి మొక్కలను బెరుకులను ఏరువేయడం జరుగుతుంది ఈ ఏరువేసేటప్పుడు మనం ఏం చేయాలంటే మొక్క యొక్క ఎత్తు ఆకలి యొక్క రంగు ఆకుల యొక్క పొడువు ఆకుల అమరిక మళ్ళీ కాయ యొక్క రంగు కాయల యొక్క అమరిక అవి గుర్తులుగా కాస్తున్నాయా లేక ఒక్కొక్కటిగా కాస్తున్నాయా మళ్ళీ మొక్కల యొక్క ఎత్తు అది పొడువుగా ఉన్నాయా పొట్టిగా ఉన్నాయా అదేవిధంగా కాయలోని గింజలు తెల్లగా ఉన్నాయా లేకపోతే గోధుమ రంగుకి సంబంధించిన గింజలు ఉన్నాయా అనే అంశాలను పరిగణకు తీసుకొని పూత రంగు పూత ఏ విధంగా ఉన్నది అంశాలను పరిగణన తీసుకొని మనం బేరుకులను ఏరివేయాలి అంటే విత్తనం కోసం సాగు చేసే వ్యవసంధారులు ఈ నువ్వు పంటలో ఈ ప్రత్యేకమైన జాగ్రత్తలు కానీ అంశాలపై కానీ దృష్టి పెట్టాల్సి ఉంటుంది దృష్టి పెట్టాల్సి ఉంటుంది అంటారు అయితే మరి విత్తన శుద్ధి ఈ నువ్వు పంటలో విత్తన శుద్ధి ఎట్లా చేసుకోవాలా మరి కలుపస్తే ఎట్ల నివారణ చేసుకోవాలా మరి ఎరువుల యాజమాన్యం ఎట్లా చేపట్టాలంటారు ఇక విత్తన శుద్ధి అనేది ప్రతి పంటలో చేయాలి ఎందుకంటే మనం పెట్టుబడి రసయానాలు చివరి దశలలో మన పంట వివిధ దశలలో రసాయనాల వాడకాన్ని తగ్గించుకోవాలంటే విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేయాలి ముఖ్యంగా మనకు రోగాల నుండి తట్టుకోవడానికి మూడు గ్రాముల మాన్కోజం మనని ఫంగి శిలింధర్ నాశనంతో ఒక కిలో విత్తనాన్ని విత్తన శుద్ధి చేయాలి అదేవిధంగా మనకు నువ్వు పంటలు రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతి అనేది అధికంగా ఉంటుంది సో మనకు పంట తొలి దశలలో అంటే ఇరవై రోజుల వరకు మన పంటని రసం పీల్చే పురుగుల బాధ నుండి బారి నుండి కాపాడుకోవడానికి ఇమ్డాక్రోపిడ్ మనము రెండు మిల్లీలీటర్లు ఒక కేజీ విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేయాలి దీనివల్ల మనకు రసం పీల్చే పరిగిన తామర పురుగులు పచ్చదోమలను మనం పంట మొదటి దశలలో అంటే నెల రోజుల వరకు నివారించుకోవచ్చు కలుపు వస్తుందా మరి కలుపుని ఎట్లా నివారణ చేసుకోవాలి కలుపు విషయానికి వచ్చేటప్పటికంటే సమ్మర్లో కలుపుని తక్కువగా ఉన్నా కానీ మనం నీళ్ళు ఇచ్చి పండిస్తుంటాం కాబట్టి వేసవిలో కలుపు వచ్చే అవకాశం ఉంది కాబట్టి విత్తినాక మనం విత్తిన ఒక రోజులోపు అంటే ఇరవై నాలుగు గంటల లోపు పెండుమితలి థర్టీ పర్సెంట్ ఉంటుంది ఒక లీటరు ఒక ఎకరానికి సరిపోయే నీటిలో కలుపుకొని పిచికారీ చేసి కలుపును నివారించవచ్చు అదేవిధంగా ముప్పై రోజుల లోపు మనం ఒక్కసారి మనం దౌరగొట్టుకోవడం వల్ల కూడా కలుపును అదుపు చేసుకోవచ్చు అదేవిధంగా ఎరువుల యజమాన్యానికి వచ్చినప్పటికీ మనం ఖరీఫ్తో పోలిస్తే మనకు వేసవి కాలంలో ఎరువుల యొక్క వినియోగం అనేది అధికంగా ఉంటుంది అంటే మనం యూరియా ఇవి ఏ విషయానికి వచ్చినట్టు యూరియాని ఒక రెండు రెట్లు అధికంగా వేయాల్సి ఉంటుంది మరి నీటి తడులు ఎప్పుడెప్పుడు ఇవ్వాలా మీరు ఎండాకాలంలో కూడా సాగు చేసుకోవచ్చు అంటున్నారు కాబట్టి నీటి తడులు ఎప్పుడెప్పుడు ఇవ్వాలా ముఖ్యమైన దశలేమంటారు ఇప్పుడు మనం వేసి పండుగ పండిస్తున్నాం కాబట్టి నీటి ఆవశ్యకత అనేది తప్పకుండా ఉంటుంది మనం రైతులు ఎవరైనా కానీ మనం విత్తనం అంటే కంపల్సరీ ఒకసారి విత్తనం మొలకెత్తడానికి నీటి తడి అనేది ఇవ్వ కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది వీటితో పాటు పూత దశ కాయ గ అభివృద్ధి చెందే దశ మరి గింజ ఏర్పడే దశలలో కంపల్సరీ నీళ్ళు ఇవ్వాలి కాబట్టి నీళ్ళు ఇచ్చేటప్పుడు మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటే కొద్ది కొద్దిగానే దానికి అవసరమైనటువంటి ఇవ్వాలి ఒకటేసారి ఫుల్ ఇచ్చినా కూడా ఏమవుతుందంటే మన షాకే దశ అంటే బాగా పెరుగుతుంది ఏపుగా పెరగడం వల్ల ఏమవుతుందంటే పూత ఆలస్యం కావడం అదేవిధంగా ఒకసారి పూత రాకపోవడం అనే సమస్యలు రావడం జరుగుతుంది దీనివల్ల ఏమంటే దిగుబడిపై డైరెక్ట్గా ప్రభావితం పడుతుంది కావున ఏం చేయాలంటే రైతులు మనకు కావాల్సినంత వరకే నీళ్ళు నీళ్లు ఉన్నాయని ఎక్క పెట్టడం వల్ల శాకీ దశ పెరిగి మనకు గింజలు ఏర్పడకపోవడం జరుగుతుంది మరి ఈ నువ్వు పంటలో చీడపీడలు అంటే పురుగులు కానీ రోగాలు కానీ ఏమేమి వస్తాయి మరి వాటిని నివారణ ఎట్లా చేసుకోవాలంటారు పురుగుల విషయానికి వచ్చేటప్పటికి ముఖ్యంగా మనకు రసం పీల్చే పురుగుల యొక్క ప్రభావం అనేది అధికంగా ఉంటుంది ముఖ్యంగా తామర పురుగులు పచ్చదోమ ఇవి ఆకు అడుగు బాగానే చేరి గుగ్గి చేరి గోక్కుంటా తినడం జరుగుతుంది దీనివల్ల ఏమవుతుందంటే మొక్క యొక్క ఆకులు ఎండిపోవడం జరుగుతుంది మొదట ఎండిపోతే తర్వాత రాలిపోతాయి దీని నివారణకు మనం ఏం చేయాలంటే మోనోక్రోటపాస్ వన్ పాయింట్ ఒకటి పాయింట్ ఆరు మిల్లీ లీటర్లు లేదా డైమిథోయేట్ రెండు మిల్లీలీటర్ ఒక నీటిలో కలిపి పిచికారి చేయాలి వీరికి తోడు ఆకుముడత మరియు కాయ పురుగు అనేటువంటి రకం కూడా రావడం జరుగుతుంది ప్రధాన సమస్యగా ఇది ఏం చేస్తుంది అంటే పంట తొలి దశలో ఏమన్నట్టే లేత ఆకులను అన్నీ ఒకదానితో ఒకటి కలిపేసి గూడులా తయారు చేస్తుంది ఆ గూడు లోపల పురుగు ఉండి ఏం అంటే ఆ ఆకు లోపల ఉన్నటువంటి ఆ పచ్చదనాన్ని గోక్కుంటా తినడం జరుగుతుంది దానివల్ల ఆకులన్నీ ఎండిపోవడం జరుగుతుంది ఇక పురుగు ఏదైనా కొద్ది ఏం చేస్తా అంటే ఒకటో ఒకటి వైపు చాలా పెద్ద పెద్ద ఆకులను కూడా కలిపేయడం జరుగుతుంది మళ్ళీ అదేవిధంగా మన కాయ ఏర్పడిన తర్వాత గింజ పూత ఏర్పడిన తర్వాత ఏం చేస్తుంటే మొగ్గలను పూతని అదేవిధంగా కాయ కాయలో ఉన్నటువంటి గింజలను కూడా తినడం జరిగి మన పంటని తీవ్ర నష్టపరుస్తాయి సో దీని నివారణకు మనం ఏంటంటే మోనోక్రోటపస్ ఒకటి పాయింట్ ఆరు మిల్లీ లీటర్లు లేదా క్లోరోపైరిపస్ రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసి ఈ పురుగులను నివారించవచ్చు ఇక రోగాల విషయానికి వచ్చేటప్పుడు ప్రధానమైన సమస్య ఏంటంటే వెర్రిక్కుల తీగలు ఇది ముఖ్యంగా ఎప్పుడు వస్తుందంటే పంటని ఆలస్యంగా వేసుకోవడం వల్ల అధికంగా రావడం జరుగుతుంది మనం ఒక పంటను ఒక పీరియడ్ వరకు వేసుకోవాలని ఉంటుంది అది దాటి వేసుకున్నాం అనుకోండి దీని యొక్క తీవ్రత అనేది అధికంగా ఉంటుంది ముఖ్యంగా పూత సమయంలో రావడం జరుగుతుంది ఏమవుతుందంటే ఈ తెగులు సోకినప్పుడు ఆకు పై మొక్క పైభాగంలో చిన్న చిన్న ఆకులన్నీ ఏమవుతున్నాయి అంటే అభివృద్ధి చెందవు అదే పూత కూడా చిన్న చిన్న ఆకులుగా మారి ఒకదానితో ఒకటి కలిసిపోయి పైన వెరితెలలాగా కనిపిస్తుంది అందుకే దీన్ని వేరితల తెగులు అని అంటాం మనం ఇది ముఖ్యంగా పురుగుల ద్వారా వ్యాపి చెందడం జరుగుతుంది దీని నివారణకు మనము మిథల్ డెమెటాన్ రెండు మిల్లీ లీటర్లు లేదా డై మీటర్ రెండు మీటర్లు కలిపి పిచికారీ చేయాలి ముఖ్యంగా ఈ తెగులు సోకినటువంటి మొక్కలను అక్కడ లేకుండా పీకివేయాలి అయితే మరి చివరగా చెప్పుండ్రి ఈ కోత అంటే ఈ నువ్వు కోసేటప్పుడు ముఖ్యంగా విత్తన పంటలో ఎసుటి జాగ్రత్తలు తీసుకోవాలి మరి నిల్వ ఉంచేటప్పుడు ఎసుంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనము కోత విషయానికి వచ్చేటప్పుడు కరెక్ట్ సమయంలో కోత కోయాలి అంటే మనకు ఆకులు పసుపు రంగులోకి మారినప్పుడు లేదా డెబ్బై ఐదు శాతం కాయలు పసుపు ఎండినప్పుడు మనం కోయాలి కోచిన తర్వాత ఏం చేయాలంటే తలకిందులుగా పెట్టాలి మన మొక్కలని కట్టలుగా కట్టి తలకిందులు పెట్టుకొని ఐదారు రోజులు ఎండనివ్వాలి ఎండిన తర్వాత మనం త్రిషింగ్ చేసుకొని ఎండ కొద్దిగా ఎండలో ఆరబెట్టుకోవాలి దాన్ని తేమ శాతం ఎనిమిది శాతం వచ్చినప్పుడు మాత్రమే మనము నిల్వ చేసుకోవాలి అంతకంటే ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే ఒకదాని గూడు గూడి కట్టుకపోయి శిలింద్రాల అభివృద్ధి చెంది బూజు పట్టి స్టోరేజ్ అంటే నిల్వ చేసే పురుగుల యొక్క ఉధృతి అతిగా ఉన్నాయి నాణ్యత అనేది దెబ్బతింటుంది అదేవిధంగా మనం నిల్వ చేసేటప్పుడు పురుగులు పట్టకుండా మేలాథియాన్ని అప్పుడప్పుడు స్ప్రే చేస్తూ ఉండాలి నిల్వ చేసేటప్పుడు మనం నిల్వ చేసే ప్లేస్లో కూడా తడి లేకుండా చూసుకోవాలి మళ్ళీ అదేవిధంగా గోనె సంచులు గోనె సంచులు కొత్తవిగా వాడి తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ విత్తనాన్ని చే సంవత్సరం వరకు మనం నిల్వ చేసుకోవచ్చు చాలా మంచిదండి రాజేందర్ రెడ్డి గారు ఈ నువ్వు పంట గురించి నువ్వులో విత్తనోత్పత్తి గురించి చాలా చక్కగా చెప్పిన చాలా తక్కువ యాజమాన్య పద్ధతులతోటి తక్కువ పనితోటి తక్కువ ఖర్చుతోటి ఈ చేతి కచ్చే పంట నువ్వు పంట వ్యవసందారులు ఎకరమో అరెకరమో వారి వీరిని బట్టి సాగు చేసుకొని అధిక లాభాలు సాధించాలని కోరుకుంటూ అందుకు మీరు చెప్పిన ఈ విషయాలు ఉపయోగపడాలని ఆశిస్తూ ధన్యవాదాలు ధన్యవాదాలండి